చినుకు పడితే చాలు హైదరాబాద్ రోడ్లన్నీ చిత్తడిగా మారిపోతాయి. ఏ రోడ్డు చూసినా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. అంబులెన్స్లు వెళ్ళేందుకు కూడా ఇబ్బందిగా మారుతోంది. కాసేపటి క్రితం హైదరాబాద్ లో పడ్డ వర్షానికి ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంజాగుట్లో ట్రాఫిక్ కష్టాలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాధిక అందిస్తారు. వర్షం పడితే చాలు ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోతుంది. ప్రస్తుతం మనం పంజాగుట్ట చౌరస్తా దగ్గర ఉన్నాము. ఇక్కడ మొత్తం పూర్తి స్థాయిలో మనకి ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయిన విజువల్స్ చూడొచ్చు. అయితే ఇక్కడ ఒకవైపు ఫ్లైఓవర్ చిన్న ఫ్లైఓవర్ ఒకటి ఉన్నప్పటికీ కూడా ఆ రెండు వేస్ అంతా కూడా పూర్తిగా నిండిపోయి నాగార్జున సర్కిల్ వైపు వెళ్లే రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోయిన పరిస్థితి. చిన్న చిన్నగా మూమెంట్ అయితే కనిపిస్తుంది. ఇందులో అంబులెన్స్లు వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా మారుతుంది. ఒకవైపు కొద్దిసేపటి క్రితమే అంబులెన్స్ కూడా మూవ్ అయింది, కానీ అంబులెన్స్ కి దారి ఇవ్వడానికి కూడా వీలు లేనంత ట్రాఫిక్ ఎక్కువగా ఒకే దగ్గర ఆగిపోవటంతో కొంత ఇబ్బంది అయితే కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే నాగార్జున సర్కిల్ వైపుగా కొంత మనకి ఈ ట్రాఫిక్ అంతా కూడా మూవ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చిన్న చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ లో ట్రాఫిక్ అయితే పూర్తిగా స్తంభించిపోవటంతో ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా నిలిచిపోతున్నాయి. అయితే వర్షం వచ్చినప్పుడు ఏదైనా నీడ పట్టున ఆగుతున్న వెహికల్స్ టూ వీలర్స్ అంతా కూడా వర్షం తగ్గిపోగానే పూర్తిగా మొత్తం అంతా రోడ్లపైకి వచ్చేటప్పటికి పూర్తిగా ఎక్కడికక్కడ నిలిచిపోతున్న వాహనాలు అయితే మనకు దర్శనమిస్తున్నాయి. కెమెరా పర్సన్ రాంబాబుతో రాధికాయన్ టీవీ, నాగార్జున సర్కిల్.